వైభవాన్ని తెలుగు నలు నలుచరకులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు रिगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्री विजयदुर्गा श्रीविजयदुर्गापरादेवताभ्यो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्मादेवाय नमः శాంతాకారం భుజగసేనం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భోవయర సర్వలోకైకనాదం అత్యంత అద్భుతమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది మాసాలలోకంతా అత్యంత ప్రాశస్తమైనటువంటిది అయినటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఇవాళ్ళ రోజు ముప్పయో అధ్యాయం చివరి అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సదా సర్వదా అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ముప్పయవ అధ్యాయాన్ని మనం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి కార్తీక వ్రతమహమ అలాగే దాని యొక్క ఫలశ్రుతి ఏమిటో తెలియజేస్తూ ఉన్నారు సూతమహాముని చెప్పినటువంటి కార్తీక మాస వ్రత మహత్యాన్ని ఎంతో చక్కగా ఆ సౌనకుడు మొదలైనటువంటి మునులంతా కూడా శ్రద్ధగా విన్నారు అయినప్పటికీ వారికి ఇంకా కొన్ని సందేహాలు అలానే ఉండిపోయాయండి మహానుభావ కలియుగంలో మానవులు అత్యాచారం అధర్మ మార్గం అత్యాసలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అటువంటి మానవులు తరించడానికి ఏదైనా మార్గం ఉందా మోక్ష సాధనకు ఉపయోగించే ఉత్తమ ధర్మం ఏమిటి దేవతలందరిలో ముక్తిని ప్రసాదించగలిగేటటువంటి ఉత్తమ దైవం ఎవరు మానవుడికి అవతరించి ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఆవరించి ఉన్నటువంటి జ్ఞానం తొలిగిపోయి అతడికి జ్ఞానం కలిగించేటటువంటి పుణ్యకార్యం ఏమిటి మానవుడికి ముక్తిని ప్రసాదించగలిగే ఉపాయం ఏమిటి ఇప్పటి వరకు ఈ కథనంతా వినిన తర్వాత కూడా మళ్ళీ సౌనకాది మహాములు ఈ ప్రశ్న వేసిన తర్వాత చక్కగా సూత మహాముని చెప్తున్నారు నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క సూర్య భగవానుడు తులారాశిలోకి ప్రవేశించిన సందర్భంలో ఈ విశేషమైనటువంటి సంకల్పం చెప్పి ఎవరైతే ఆ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఉదయాన్న చక్కగా లేచి సూర్యోదయానికి ముందరనే నది స్నానం కానీ కుదరనటువంటి వారు తమ ప్రాంతాల్లో ఉండేటటువంటి చెరువులు ఆ ప్రాంతాల్లో స్నానాన్ని కానీ నిర్వహించుకుని ఆ నిర్వహించుకున్నటువంటి స్నానాలు తదనంతరం చక్కగా విశిష్టమైనటువంటి ఆ యొక్క భగవన్ స్మరణ చేసుకుంటూ ఇటు విష్ణు ఆలయం కానీ అటు శివాలయంలో కానీ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా దీక్ష వహించి నామస్మరణ చేసుకుంటూ సాయంత్రం చక్కగా వెళ్ళి ఆ విశేషమైనటువంటి స్వామివారి యొక్క దేవాలయంలో దీపాలు ఆవు నేతితో గాని కుదిరితే అలా కుదిరినప్పుడు నువ్వుల నూనెతో ఈ యొక్క దీపాలను వెలిగించి చక్కగా సాయంత్రం అంతా కూడా పురాణం చదివి కావలసినంత చక్కగా విశేషమైనటువంటి శాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ దాన ధర్మాలను ఎవరైతే చక్కగా చేస్తారో ఆ చేసినటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాలు అద్భుతంగా వస్తాయని ఈ వ్రతాన్ని గురించి ఒకవేళ తెలిసి కూడా ఆచరించినటువంటి వారు అంధామిశ్రం అనేటటువంటి నరకానికి కూడా పోతారు అవహేళన చేసినటువంటి వారు వ్రతం చేస్తున్న వారికి సహకరించిన వారు కూడా అనేక కష్టాలు పడతారని కూడా తెలియజేయడం జరిగిందండి ఈ విశిష్టతను తెలియజేస్తూ రేపటి రోజు పాడ్యమతి తిథి అంటే అమావాస్య పోయినటువంటి మరుసటి రోజు పాడ్యమతిథికి ఒక పద ఒక విశేషమైనటువంటి కథ ఉంది దానిని మనం పోలీస్ వర్గము అని అంటాం ఈ రోజు ముఖ్యంగా సూర్యోదయ కాలానికి ఏం చేస్తూ ఉంటారంటే పోలీస్ వర్గం అని చెప్పి అందరూ కూడా నమస్కారం చేసుకుని తెల్లవారుజామున్నే అరటి బోధలకు సంబంధించినటువంటి ఆ రేకులు డొప్పలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దీపాలను వెలిగించి పూజ చేస్తారు అసలు ఎందుకు ఈ పని చేస్తారు అని అంటే ఒక చాకలి కుటుంబంలో ఉండేటటువంటి ఆ యొక్క ఈ విశిష్టమైనటువంటి బిడ్డ పోలి తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఆ బిడ్డను చక్కగా పెంచుకున్నారు చిన్న వయసు నుంచి ఈశ్వర భక్తి అనేకమైనటువంటి కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలను విశిష్టంగా చేసేది భగవంతుడి యొక్క అనుగ్రహం కోసంగా నిత్య పూజ నిత్య కార్యక్రమాలు చేస్తూ మంచి స్థాయికి వెళ్ళింది ఆ బిడ్డ బిడ్డ వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఒక మంచి స్థానంలో చూసి వివాహం చేశారు ఆ ఇంట్లో అమ్మాయి ఐదవ కోడలుగా ఉండేది ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అత్తగారు మామగారిని మెప్పిస్తూ అక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలను చక్కగా నిర్వహించుకునేది దైవ భక్తిని మరింతగా పెంపొందించుకుంటూ తనకు తోచినన్ని దానాలని తోచినంత వరకు కూడా కావలసినటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఈ అమ్మాయి భక్తిని అనేక మంది పొగుడుతూ ఉన్న సందర్భంలో అత్తగారికి ఆ పొగడత నచ్చేది కాదు ఈ ప్రపంచం మొత్తం మీద కూడా ఉత్తమమైనటువంటి భక్తురాలని నేనే నాకు మించినటువంటి భక్తురాలు ఎవరు లేరు అనేటటువంటి అహంకారంతో ఈ అమ్మాయి ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నా ఆటంకం కలిగించేటటువంటి ప్రయత్నం చేసేది అయినా ఏ పనులు ఉన్నా సరే ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా తన పనులు తాను చేసుకుంటూనే భగవనామ స్మరణ ఆపకుండా నిర్వహించుకునేది పోలి కార్తీక మాసం వచ్చింది అన్ని మాసాల్లోకి అద్భుతమైనటువంటి ఈ మాసంలో తన ఐదవ కోడలకి తప్పించి మిగతా వాళ్ళందరికీ పుణ్యం రావాలి ఈ అమ్మాయికి ఎక్కడా కూడా ఈ కార్తీక ఫలం రాకూడదు అనేటటువంటి మన సంకల్పం కలిగినటువంటి ఆ అత్తగారు చాలా రకాలుగా ఆ అమ్మాయిని మాయ మాటలు చెప్పి నటిస్తూ అమ్మా ఇంట్లోనే ఉండి ఇదిగో ఇదిగో ఈ పనులన్నీ చేసి పెట్టు మేము వెళ్ళి స్నానం చేసుకుని వస్తాం మేము అలా చేసుకొస్తే నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి ఈ పనులన్నీ మావి నువ్వు చేసావు కాబట్టి మా పుణ్యం కూడా నీకే వస్తుంది అనే రకాలైనటువంటి మాయమాటలు చెప్తూ చేయవలసిన పనుల కంటే ఎక్కడైనా మధ్యలో ఆపి పూజ చేసేటటువంటి సమయం కూడా ఎక్కడైనా దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో అలివి మాలినన్ని పనులు ఆ అమ్మాయికి చెప్పి వీళ్ళంతా కూడా నదీ స్నానానికి వెళ్ళి దీపాలు వెలిగించి వచ్చేవాళ్ళు ఈ సమయంలోనే ఆ అమ్మాయి కూడా ఇంటి లోపల అత్తగారు వాళ్ళు చెప్పినటువంటి పనులు ఏమాత్రం వెనకంజ వేయకుండా అద్భుతంగా ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉండేది ఆ పనులన్నీ చేస్తూ చేస్తూనే తాను కూడా ఏం చేసేదంటే ఇంటి లోపల ఉన్నటువంటి పత్తి చెట్టు ఏదైతే ఉన్నదో ఆ పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి అంత పత్తిని తీసుకొచ్చి రోజు కవ్వాన్ని చిలుకుతూ ఉండంగా వచ్చినటువంటి వెన్న అంతా ఆ కవ్వానికి ఉంటే ఆ కవ్వంలో నుంచి ఆ వెన్నని తీసి ఆ యొక్క పత్తికి పెట్టినటువంటి దాంతో చక్కగా దీపాన్ని వెలిగించి స్వామివారికి అన్న అంత చక్కగా నివేదన అంతా చూపించి ఎక్కడ మళ్ళీ వెన్నని చూస్తే అత్తగారు గొడవ పెడతారు అని ఒక గంప కింద దాచిపెట్టేది ఇలా ఇరవై తొమ్మిది రోజుల పాటు కూడా తన కార్యక్రమాన్ని చేస్తూ తన పూజలు చేసుకుంటూ తన పనులు చేస్తూ ఉంది అత్తగారు వాళ్ళు కూడా ఇలానే చేస్తూ వచ్చారు సరిగ్గా చివరి రోజైనటువంటి అమావాస్య తిథి వచ్చిందండి అమావాస్య తిథి వచ్చిన రోజు అత్తగారు వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు ఈవిడ కూడా కార్తీక మాసంలో అమావాస్య తిథి నాడు దీపాన్ని మళ్ళీ చక్కగా వెలిగించింది కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఆటంకం లేకుండా ఇన్ని దీపాలని ఇంత అద్భుతమైన కార్యక్రమాలని వెలిగించి ఇంత అద్భుతంగా చేసినటువంటి ఈ యొక్క పోలిని చూసి దేవతలందరికీ కూడా ముచ్చట వేసి బొందితో ఆవిడని స్వర్గానికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు అంటే దేహంతో యథాతథంగా అదే దేహంతో ఆవిడ ఆ యొక్క దేవతల్లో ఉండేటటువంటి దైవలోకానికి వెళ్ళటం అందుకుగాను పుష్పక విమానాన్ని అక్కడికి పంపించడం జరిగింది సరిగ్గా పుష్పక విమానం వచ్చింది ఆ ఇంటి ముందర ఆగి ఉంది అప్పుడే అత్తగారు కోడళ్ళంతా కూడా పూజ చేసుకుని వచ్చి ఇంటి ముందర ఉన్నటువంటి ఆ పుష్పక విమానాన్ని చూశారు ఇన్ని రోజులు చేసినటువంటి పూజల యొక్క ఫలితం కాబోలు అదిగో అక్కడ మా యొక్క పుష్ప విమానం వచ్చింది ఆ పుష్పక విమానాన్ని ఎక్కి మేము కూడా వెళ్ళాలా అనేటటువంటి ప్రయత్నం చేస్తూ అటు చూడంగా ఆ విమానంలో ఆ పోలి కనిపించింది అందరూ కూడా హతాసులయ్యారు లాభం లేదు మనం కూడా ఈ పోలితో పాటు వెళ్ళాలి అని చెప్పి ఆ యొక్క పుష్పక విమానాన్ని అలానే పట్టుకున్నారు వాళ్ళు ఆవిడ అలా పట్టుకుని ఉంటే ఆవిడ కాళ్ళని పెద్ద కోడలు రెండో కోడలు మూడో కోడలు అందరూ పట్టుకొని ఆ విమానంతో పాటు పైకి ఎగరడం మొదలు పెట్టారు అయితే ఈ విమానంలో దేవతలకు సంబంధించి దైవ యొక్క విశేషమైనటువంటి లోకానికి మాత్రం కేవలం పోలి మాత్రమే అర్హురాలు మీరెవరు అర్హురాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళందరినీ కూడా కిందకు పంపించడం జరిగింది పై నుంచి ఒక్కసారిగా కింద పడి మన కింద పడిన తర్వాత అబ్బా అని అనుకుంటూ తాము చేసిన తప్పునప్పుడు గ్రహించి పోలిని అంత దూరం వెళ్తున్నందుకు చూసి అప్పుడు కూడా లేక వాళ్ళంతా కూడా నానా మాటలు అనుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి నాటి నుండి ముప్పై రోజుల పాటు జరిగిన తర్వాత పోలి లాగానే మాకు కూడా స్వర్గాన్ని ప్రసాదించవమ్మా అని చెప్పి అమ్మవారిని తులసిని అలాగే ఈశ్వరుణ్ణి దామోదరుడిని సూర్య భగవానుడిని అందరినీ కూడా దేవతలందరినీ కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రతి పాడ్యమి దినాడు నాడు ఈ యొక్క విశేషమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి దీపాన్ని వెలిగించేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది దీన్నే మన పెద్దవాళ్ళు ఏమన్నారు అంటే పోలి స్వర్గము అనేటటువంటి ఒక పేరు పెట్టి చక్కగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వచించేవాళ్ళండి కాబట్టి ఈ వెలిగించిన వారు అరటి దుప్పల్లో వత్తులను వెలిగించిన తర్వాత బ్రాహ్మణులకు పరమేశ్వర స్వరూపంగా పూజ చేయాలి వారికి స్వయం పాకం దానం చేయాలి దీనివలన పరమేశ్వరుడు ప్రీతి చెంది భక్తులకు కోరికలు తీర్చేటటువంటి ఆ యొక్క వరాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పడం జరిగిందండి కాబట్టి కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైనటువంటి కూడా మనం గమనిస్తే అత్యంత ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే బ్రాహ్మణులకు సంతర్పణ చేయడము రంగు రంగుల సంతోషమే పండుగ శరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా దొరకేలా పండుగ కోరిక వస్త్రాల ఇండియా షాపింగ్ సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ రోడ్ ఎందుకని ఇది ఏం బ్రాహ్మణుడికి సంతర్పం చేయకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా దాని వల్ల ఏం ఫలితాలు రావా అంటే నిత్య వేద పారాయణ చేసుకునేటటువంటి బ్రాహ్మణుడు లోక కళ్యాణం కోసం మాత్రమే తన జీవితాన్ని సంపూర్ణంగా దారిపోస్తాడండి ఇప్పుడు వృత్తులు వేరే ఉన్నారు కానీ వైదికమైనటువంటి వృత్తుల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు కూడా గాయత్రి మంత్రం ఉన్న పూజా కార్యక్రమాలు చేస్తున్న సర్వం శ్రీ గురుదేవార్పణం లోక కళ్యాణార్థం అని చెప్పి చెప్పుకుంటారు అలా లోక కళ్యాణార్థంగా చెప్పి ఆ సమర్పించినటువంటి ఏదైతే ఆ దానం ఇది ఉన్నదో దాని కారణం చేత లోకమంతా కూడా చల్లగా పచ్చగా ఉంటుందండి అందుకని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో సుఖినోభవంతో చెప్పుకుంటూ లోకం అంతా చల్లగా ఉండాలని లోక కళ్యాణ అని చెప్తూ బ్రాహ్మణులంతా చేసేటటువంటి కార్యక్రమం వల్ల ముప్పై రోజులంటే ఈ సమయాల్లో వర్షాలు ఎక్కువ ఉంటాయి ఆశ్వీజం కావచ్చు కార్తీకం కావచ్చు బయటకు ఎక్కడికి వెళ్ళలేరు పెళ్లి కార్యక్రమాలు తక్కువ ఉంటాయి బయట కార్యక్రమాలు తిరగాలన్న వర్షాలు వరదల వల్ల కదలలేని పరిస్థితి ఉండటం వల్ల లోకం హితం కోసం అంత కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి బ్రాహ్మణుడి కోసంగా మిగతా వాళ్ళు ఏం చేస్తారు అంటే తమ శక్తి కొద్దీ ధారపోసి వాళ్ళు మా కోసం చేస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని ఈ దానాల ద్వారా వాళ్ళందరికీ కూడా ఆ నెలంతా కూడా భుక్తి కడుపు నిండడం కోసంగా ఏర్పాటు చేసినటువంటివి దానాలు కాబట్టి దానాలు చేసేటప్పుడు ఎలా పడితే ఎవరికి పడితే వాళ్ళకి ఎట్లా పడితే అట్లా ఇవ్వకూడదండి యోగ్యుడైన వాడికి మాత్రమే ఇవ్వాలా అనేటటువంటిది శాస్త్రం కళ్ళ ముందర ఎవరికి కనపడితే వాళ్ళకి ఇస్తే దానివల్ల ఫలితం ఉండదు ఈ వృత్తి కానీ ఇతర వృత్తుల్లో చేసే వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పిలిచి చేయడం అనేది ధర్మం కాదు ఈ వైదిక వృత్తిలో ఏమాత్రం కూడా ఇందులో ముహూర్తాలు లేక అంత ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కడుపు నిండా ఆహారం పెట్టేటటువంటి ప్రయత్నం చేయడమే ఈ దాన ధర్మం యొక్క కార్యక్రమం యొక్క విశిష్టమైనటువంటి ఫలితం కాబట్టి ఈ ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటి అంటే ఆ యొక్క దాన ధర్మాల్ని విశేషంగా ఈ కార్తీక మాసంలో నిర్వహించుకున్న వాళ్ళకి విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుంది ఇవాళ కార్తీకంలో అమావాస్య రోజు ఇరవై తొమ్మిది రోజుల పాటు ఎవరైతే దానాలు నిర్వహించినా నిర్వహించకపోయినా ఇవాళ మాత్రం వెండి దీపంలో బంగారు ఒత్తి పెట్టి ఎవరికైతే చక్కగా దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి దానం ఇస్తారో ముప్పై రోజుల పాటు చక్కగా చేసినటువంటి యొక్క కార్తీక మాసంలో చేసినటువంటి ఫలితాలన్నీ దక్కుతాయి ఒకవేళ ముప్పై రోజుల్లో ఇరవై తొమ్మిది రోజులు మేము ఏం చేయలేదు అని అనుకున్న వాడికి కూడా ఈ వాళ్ళ దానం ఇవ్వడం వల్ల ముప్పై రోజుల ఫలం దక్కుతుందండి కాబట్టి ఈ విశిష్టమైనటువంటి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం పూట నిర్వహించుకుని అలాగే మనం దగ్గర ప్రాంతాల్లో కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే ఏదన్నా చలి రాబోయే రోజుల్లో కూడా ఇంకా చలి ఎక్కువ ఉంటుంది అటువంటి సందర్భంలో వాళ్ళకి ఏదన్నా కొన్ని దీపాలు అలాగే వాళ్ళకి ఏదైనా కొన్ని వస్త్రాలు అలాగే వాళ్ళకి ఏదైనా కొన్ని దుప్పట్లు ఇటువంటివి అలాగే ఆహారం ఏదన్నా కావాలంటే వాళ్ళకి ఆహారాన్ని సంపూర్ణంగా అందించేటటువంటి ప్రక్రియ ఎంత కుదిరితే ఎంత వాళ్ళకి ఎంత మనం చేయగలిగితే అన్ని ఫలితాలు మనకు దక్కుతాయి కాబట్టి ఆ ప్రయత్నం మనం చేద్దాం ఆ ప్రయత్నం చేయటం వల్ల విశేషంగా అందరికీ కడుపు నింపడం వల్ల సాక్షాత్తు ఈశ్వరుడే తన కడుపు నిండినంత ఆనందపడతాడండి మహానుభావుడు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మనమంతా కూడా ఈ మాసంలో చక్కగా చేసుకుంటూ ఈ వ్రతం చేయటం వల్ల ఏమవుతుందంటే చేయటం ద్వారా ధనదానం ధాన్యదానం కన్యాదానం స్వర్ణదానం గ్రహదానం అలా చేసినటువంటి ఫలితం కన్నా కూడా ఎక్కువైనటువంటి ఫలితాలు వస్తాయండి నెల రోజుల పాటు వ్రతం చేయడానికి కుదరని వారు కూడా కనీసం కార్తీక పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ బ్రాహ్మణులకు భోజనం పెట్టినా కూడా ఫలితం దక్కుతుందండి ఈ నెల రోజుల పాటు ఎవరైతే హరినామ స్మరణ హరికథలు చదవడం శివనామ స్మరణ శివ కథలు ఎవరైతే చేస్తారో వారికి పుణ్యలోకాలు వస్తాయి అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితము దక్కుతుంది అని చెప్పడం జరిగిందండి కార్తీక వ్రత చదివిన వారికి దామోదరుడు అన్ని రకాలైనటువంటి శ్రేయస్సుల్ని ఇస్తారండి ఇక కార్తీక పురాణాన్ని యాక్ట్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఎప్పుడు ఎక్కడా కూడా లోటు లేకుండా సదా సర్వదా అన్ని విషయాల్లో కావాల్సినంత శక్తిని సంపూర్ణంగా భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి యొక్క పోలీస్ వర్గంలో కూడా మీరు పోలి దీపాలు చక్కగా పెట్టాలి పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా విశేషంగా చేసుకోవాలి చేతనైనంత వరకు పది మందికి కడుపు నిండేటటువంటి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా అన్నం కడుపు నిండా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎదురుగుండా ఉన్నటువంటి మీ వ్యక్తి కూడా మీరే అన్న విషయం మర్చిపోకండి కార్తీక పురాణం చెప్పే విషయమే అదే మీ ఎదురుగుండా ఉన్న వ్యక్తి కూడా మీరే అన్న విషయం మర్చిపోకూడదు అలా వాళ్ళందరికీ కూడా కడుపు నింపేటటువంటి ప్రయత్నం చేస్తూ అపాత్రమైనటువంటి దానం కాకుండా డాంబికాలకు పోయేటటువంటి దానాలు కాకుండా కంటి ముందర కనిపించేటటువంటి వ్యక్తులకు నిజమైనటువంటి అవసరం ఉన్న వ్యక్తికి కడుపు నిండా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా కార్తీక మాసం యొక్క ఫలితం మీకు సంపూర్ణంగా దక్కుతుంది ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్తీక మాసంలో మరింత శక్తిని ఇవ్వగలిగినటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దానాలతో పాటుగా చేసేటటువంటి స్నానాలు ఇప్పటి వరకు ఎవరు నిర్వహించారు ఎవరు నిర్వహించబోతున్నారు ఇవాళ రోజు నిర్వహించిన వాళ్ళు కావచ్చు ఇవాళ సాయంత్రం పెట్టేటటువంటి దీపాలు చేయబోతున్నటువంటి వాళ్ళు కావచ్చు రేపటి రోజు తెల్లవారుజామునే పోలీస్ వర్గం ద్వారా పోలీస్ దీపాలను చేస్తున్న వాళ్ళు కావచ్చు అలాగే మాసంలో పదిహేడో తారీఖు నుండి విశేషంగా ప్రారంభం కాబోతున్నటువంటి ధనుర్మాసంలో ఆ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించబోతున్న వాళ్ళకి కావచ్చు సదా సర్వదా ఆ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రాబోయేటటువంటి మార్గశీర్ష మాసంలో కూడా కాలభైరోడి యొక్క అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి జయంతి రాబోతూ ఉంది దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి రాబోతూ ఉంది ధనుర్మాసం అన్ని విధాలుగా అద్భుతమైనటువంటి మాసం ఈ మాసం ముక్కోటి ఏకాదశి వేల అన్నీ చెప్పాలని అంటే అద్భుతమైనటువంటి మాసాన్ని మనం చూడబోతూ ఉన్నాం రాబోయేటటువంటి పుష్యమి అలాగే ఆ యొక్క మార్గశీర్షి మాసంలో ఈ ఫలితాలన్నీ మీకు దక్కాలి ఆ ఫలితాల పుణ్యం మీ అందరికీ కుటుంబాలకు కూడా చల్లగా ఉండాలి అతీతమైనటువంటి భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ పైన ఏర్పడాలని సదా సర్వదా అమ్మవారిని అయ్యవారిని హృదయపూర్వకంగా వేడుకుంటూ యాక్టివిటీ ఛానల్ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దీర్ఘ సుమంగళ యోగంతో మాతృమూర్తులు పితృ మగవారందరికీ కూడా వ్యాపార వృత్తిలో ఎప్పుడు సదా అన్ని మంచి జరగాలని కోరుకుంటూ స్వస్తి

प्रातिमा कादे जंबोद्वीपे भारतवर्षे भारत कन्धे मेला उदे मेरो दक्षिण दिगवागे श्रेशैस्य आग्नेय प्रदेशे कृष्ण कारेर्यो मध्य प्रदेशे समस्त विजय भवानी शंकर स्वामी देवताः सन्निरो अस्मिन् वक्तमानेन व्यवहारि चानमानेन प्रभावादि श्रुति सन्मतस आमध्ये शोविष्णी शोवकरत्ताम सम्मस्रे अच्चिनायने सरत्यतों कार्मे कमाजे बभुल पक्षे अमा वास्यायाम् तिदों वासरह वासरस्तु शुववासरयुत्तायाम् शुवनक्षत्र शुवयोग शुवकरण एवंगुण विशिष्टायाम्

भगवती स्वामी देवता सहित परिपूर्ण अनुग्रह सिद्ध

ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగల్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు